చెప్పండి, కొడాలి నాని అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన మహిళల పట్ల మాట్లాడుతున్న మాటలు ఎలా చూడాలి? ఈ పొద్దు మనం ఇంట్లో కానీ పిల్లలతో కూడా ఏదైనా కొంచెం న్యూస్ చూద్దామనేసి టీవీ ఆన్ చేస్తే కనీసం 2 నిమిషాలు కూడా న్యూస్ చూసుకునే పరిస్థితి లేదు. 24 గంటలు టీవీ పెట్టడం తప్పనిచ్చి టీవీ పెడితే ఆ కొడాలి నాని బూతు మాటలు ఇప్పుడు ఏదో మన భౌతికత అయినట్టు అయిపోయింది అనే పరిస్థితి. ఆ బూతులు తప్పనిచ్చి ఏరే దానికి న్యూస్ ఛానల్ అయితే ఏమి లేవు. వీళ్ళు మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఏంది, చెప్పిన మాట ఏమి, విధానం ఏమి, దాని మీద ఫోకస్ చేద్దాం లేకున్నా 24 గంటలు నారావారి కుటుంబం మీద, రామారావు గారి కుటుంబం మీద విమర్శించడం తప్పనిచ్చి, బూతులు తిట్టడం తప్పనిచ్చి, ఈ బూతులు తిడితేనే వీళ్ళకి గడుస్తుందనే లెక్కలో వీళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వాళ్ళందరూ కూడా ఇదే పరిపెట్టినారు. నారావారి కుటుంబం తిట్టడం తప్పనిచ్చి ఏరేది లేదు వీళ్ళకి. ఇలా ఎందుకు చేస్తున్నారు? కనీసం ఈయన ఉన్నత స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి కూడా సరే, మన జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఎందుకంటే గతంలో కూడా సరే, మీ నాన్న ప్రభుత్వంలో కూడా ఎప్పుడు కానీ మీ నాన్న ఏదైనా ఉంటే పార్టీ పరంగా విమర్శించుకున్నారు, కానీ కుటుంబ పరంగా ఎవరిని విమర్శించడం లేదు. ఇది తీవ్రంగా చెప్తున్నాను, ఇది చాలా ఇది నేరం. ఇది దీన్ని వాళ్ళు ఖండించి ఇది ఆయన గౌరవలేన ఆయన కూడా సరే, కొడాలి నానికి నీకు మంచి పేరుంది కదా, ఆ పేరు నువ్వు పానపురాకలు తిని పెంట నోరుతో ఇలా మాట్లాడడం చాలా తప్పు. ఆ ఇంట్లో ఎంతో కొంత నువ్వు రుణపడి ఉండవు. ఆ కుటుంబం గురించి నీకు బాగా తెలుసు. ఆ కుటుంబంలో చాలా ఏళ్ళుగా నువ్వు కొనసాగినావు. ఈ పొద్దు నీకు జగన్మోహన్ రెడ్డి మంత్రి మినిస్టర్ పదవి ఇచ్చినాడని చెప్పేసి నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు ఊరికే ఉండరు, తిరిగి నిన్ను మాట్లాడతారు, నీ కుటుంబం గురించి కూడా మాట్లాడతారు. అది పద్ధతి కాదు, మాకు ఆ నేర్పు రియాలే కాబట్టి మేము మర్యాదగా చెప్తున్నాము. దీన్ని ఖచ్చితంగా నువ్వు మానుకుంటే నీకు మర్యాద ఉంటుంది, లేకపోతే నువ్వు ఎక్కడికి వస్తే అక్కడ ఆడవాళ్ళే నీకు సమాధానం గట్టిగా చెప్తారు. ఇది జాగ్రత్తగా ఉండమనేసి కొడాలి నానికి గట్టిగా వివరిస్తాడు. ఒక చెప్పండి, ఇంత ప్రజల పట్ల మాట్లాడుతున్న వ్యక్తి కొడాలి నాని గారు, ముఖ్యమంత్రి గారు ఎందుకని అతని పైన ఏ చర్యలు తీసుకోకపోవడానికి? ఎందుకంటే ఈ పొద్దు మన రాష్ట్రంలో చూస్తున్నాం ఎక్కడ అభివృద్ధి అనేది జరగలేదు. రోడ్లు కానీ ఇంకా చెప్పిన పథకాలు కానీ చాలా ఊరికి ఎక్కడ ఒక్కడ నిలిపోయినారు. ఈ పొద్దు ప్రజలు అడగతారని చెప్పేసి దీన్ని ఏదో ఒక రూపంలో జనాల్ని మనం మభ్యపెట్టాలి కానీ ఏదో రూపంలో చంద్రబాబు నాయుడు మీద బురద చల్లడం, నారా లోకేష్ మీద బురద చల్లడం, వాళ్ళ కుటుంబం తిట్టడం తప్పనిచ్చి వీళ్ళకి ఏరే పనిలో. ఎందుకంటే వాళ్ళ కుటుంబం తిట్టే 10 మంది ఆలోచించేది ఏమంటే, ఒరే నారా చంద్రబాబు నాయుడిని ఈడు ఎందుకు తిట్టాడు, ఈడు తిట్టినాడు కదా వీడిని ఎవరు తిడతారు. దీని మీద ఫోకస్ అయిపోయినారు జనాలు. జనాలకు అభివృద్ధి మీద కూడా పూడ్చింది. ఎందుకంటే వీళ్ళు ఏమి చేయలేరు కాబట్టి, వీళ్ళు ఆ మారి సన్నాసులు అయినారు కాబట్టి ఈ సన్నాసులను పెట్టుకుని ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా సన్నాసి అయిపోతున్నాడు. ఒకటి చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు, నేను అధికారం చేపట్టిన 6 నెలల్లోనే బెస్ట్ ముఖ్యమంత్రి అనిపించుకుంటానని చెప్పిన వ్యక్తి 3.5 సంవత్సరం అవుతుంది కదా, ప్రజల సమస్యల పట్ల ఎలా స్పందిస్తున్నాడు? రాష్ట్రం ఏమన్నా అభివృద్ధి అనేది ఈ పొద్దు మనం గూగుల్లో కొట్టినా చక్కని చూపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ వరుస సీఎం ఎవరంటే 6093 వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చూస్తున్నాం మనం. ఈ పొద్దు మనం గూగుల్లో కొట్టినా జనాలను అడిగినా కూడా చూపిస్తున్నావు. ఆయన బెస్ట్ సీఎం కాదు, వరస్ట్ సీఎం అని 6 నెలలు కాదు 3 నెలల్లోనే అనిపించుకున్నాడు. ఇక దానికన్నా మీరు చూస్తున్నాడు, ఎక్కడ చూసినా సరే అభివృద్ధి లేదు. ఈ పొద్దు ఏ వ్యవస్థ ఎత్తుకున్నా, పోలీస్ వ్యవస్థ ఎత్తుకున్నా, ఇంకేదైనా ట్రాఫిక్ వ్యవస్థ ఎత్తుకున్నా, ఎవరు పాటికి వాళ్ళు దారుణంగా తయారైనారు. ఇప్పుడు ఎవరైనా దాన్ని బయట స్పందించి ఎవరైనా ఎవరేసి దాన్ని ఖండించారని పోతే వాళ్ళ మీద కేసులు, వాళ్ళ మీద దాడులు కంపల్సరీ చూస్తున్నాం. ఒక అమ్మాయి ఇప్పుడు గుంటూరులో ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేయని చెప్పేసి దాని మీద పోయేసి తెలుగు యువత పోయేసి మొత్తం కార్యకర్తలు పోయేసి దాని గురించి ధర్నా చేస్తే అందరి మీద అరెస్ట్ చేసి ఎత్తుకొని పోయి శనివారం పూట వెంకటాల స్వామి పాదాల కాడ పోయి మేము దండం పెట్టుకుని వచ్చాము కూడా లేకుండా మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన రోజు కూడా ఉండదు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఎట్టయిపోయిందంటే వాళ్ళ రాజకీయంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా మేము చెయ్యాలి, వాళ్ళు చెప్పిందే మాకు న్యాయం, వాళ్ళు చెప్పిందే చట్టం, వాళ్ళు చెప్పిందే మాకు ఇది అనేసి లెక్కలో వాళ్ళు పోతున్నారు. ఇది కూడా మానుకోవాలి, చట్టం ఎవరికి చుట్టం కాదు. వీళ్ళు అభివృద్ధి వీళ్ళు చేసేది పాడువులు ఏమీ లే, ఈ 5 ఏళ్ళు ఏగతారు, తర్వాత అయినా మళ్ళీ ప్రభుత్వం మారుతుంది. ప్రభుత్వం మారినప్పుడు మీరు మీకు సర్వీస్ ఉన్న రోజులు మీరు పనిచేయాలి, వాళ్ళ కోసం మీరు పనిచేయొద్దండి, సర్వీస్ ఉన్న ప్రజల కోసం పనిచేయండి. అంతేగాని ఈ అధికారులు ఉంటారు, వీళ్ళు ఉంటారు, ఈరోజు వాళ్ళు మినిస్టర్గా ఉంటారు, ఎమ్మెల్యే వాళ్ళు ఎంపీగా ఉంటారు, ఈరోజు ఉండొచ్చు రేపు పోవచ్చు, మీరు అధికారంలో ఉండేవాళ్ళు, మీరు కరెక్ట్గా మీరు న్యాయం చేయాలి జనాలకి. ఈ మారు చేయడం పద్ధతి కాదు అని తెలుగు తరపున తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక చెప్పండి, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు పేదలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? పేదలకి ఉపయోగపడేది వాళ్ళే ఉపయోగపడిచ్చిన వాళ్ళే తిట్టుకుంటూ ఉన్నారు. ఈ పొద్దు ఇది ఇస్తున్నాడు, ఈ పొద్దు మనం చూస్తున్నాము 84 రూపాయల నుంచి 92 రూపాయల వరకు ఉంది ఒక లీటర్ నూనె. ఈ పొద్దు మనం కొనాలంటే 186 రూపాయల నుంచి 196 రూపాయలు ఒక లీటర్ నూనె ఉంది.
రెండిపోయింది. కిలో బియ్యము 36 రూపాయలు ఉంది, ఈరోజు 70 రూపాయలకు అయింది కిలో బియ్యం. ఏ విధంగా ప్రజలు బాగుతారు? ఒక మిరపకాయ ఎత్తుకున్నా, పప్పు ఎత్తుకున్నా, ఉప్పు ఎత్తుకున్నా, ఏది ఎత్తుకున్నా డబుల్ రేట్ అయిపోయింది. ఈ పొద్దు ఏ రాష్ట్రంలోనేనంత అప్పుడు బాధుడే బాధుడే అనేసి ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు. ఆంధ్రప్రదేశంలో ఎక్కడా లేనంత విధంగా డీజిల్ పెట్రోల్ మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, ప్రపంచంలో ఎక్కడ లేని రేట్ అన్నాడు. ఈ పొద్దు నువ్వు చెప్పినట్టే, ఈ పొద్దు నువ్వేం తగ్గించినావు డీజిల్ పెట్రోల్ రేటు? రవాణా శాఖ ఎట్టబోయింది? ఈ పొద్దు రవాణా చేసుకోవాలంటే భయపడుతున్నారు జనాలు. ఇక్కడ ఈ ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలంటే కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగిపోయి, డీజిల్ రేట్లు పెరిగిపోయి, ఒకవేళ డీజిల్ రేట్లు పెరిగిపోయి ఎక్కడైనా పోతే ఈ ఆర్టీఓలతో వాళ్ళతో కేసులు పడలేక జనాలు కనీసం బండ్లు ఎత్తలేక 4-5 బండ్లు ఉన్న ఓనర్ కూడా ఈ పొద్దు డ్రైవర్గా బతుకునేది ఆ బతుకు కూడా లేకుండా చేసినాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ పొద్దు అటా చూస్తే కూలీలు పని చేస్తాం, శాండ్ చూస్తాం, శాండ్ అయితే జనాలు కట్టుకోలేకుండా బతున్నాను. ఈ రోజు శాండ్ కొనాలంటే ఒక లారీ టిప్పర్ కొనాలంటే 30-40 వేల రూపాయలు. అది ఎవరి వల్ల వచ్చింది? 6 వేల రూపాయలు ఉన్న టిప్పరు ఈరోజు 30-40 వేల రూపాయలు పెట్టినా టిప్పర్ రావటం లేదు. అది ఎంత మేరకు మీకు అభివృద్ధి జరిగింది మీకే తెలియాలి. అది కరెక్టేనా? ఇంకొక విషయం, ఇదే ఇప్పుడు ఆడవాళ్ళకి అది చేస్తాం ఇది చేస్తాం అన్నాడు, చేసిన ఆడవాళ్ళకి ఏమీ లేదు. ఈ పొద్దు ఆడవాళ్ళు కానీ కొన్ని సంఘాల గింగాల రాకపోతే వాళ్ళకి పై ఉన్న సభ్యురాలు కూడా వాళ్ళని బెదిరించి ఆ మీటింగ్లు తీసుకోవాలి. నువ్వు ఎక్కడ మీటింగ్లు పెడతా అక్కడ కనీసం జనాలు కూడా రావటం లేదు. కనీసం పోలీసు వాళ్ళు అడ్డుకుంటాడు, పదరా నాయన దేవుడా మేము పోతాం ఇంటికి, వీడు మాట వీడు చుట్టూ ఉంటామని జనాలు కూడా పరిగెత్తి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఎక్కడ పోయినా గడగడప ప్రోగ్రామ్ పెట్టినా ఏ ప్రోగ్రామ్ పెట్టినా జనాలు వచ్చేలా. ఎందుకంటే ఈ లోకల్ అవుతా పళ్ళేము పక్కన కార్పెటర్లతో ఇక్కడ ఉండే నా చిన్నపన్న నాయకులతో మేము పడలేక వాళ్ళు బాధపడలేక వచ్చాను, ముందర నడుకొని నిలబడుకొని నవ్వే పరిస్థితి వస్తూ ఉంది. వీడికి చర్మగీతం పాడారు దగ్గరలోకి వచ్చింది. 2024లో ఎన్నికల్లో మేము చూపిస్తాం మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటాం. ఆ నాయకత్వంలో మాకు చాలా బాగుండింది, ఇంత దారుణమైన ధరలు మేము ఎక్కడ చూడలేదు. కనీసం కూలి పని చేసుకున్నప్పుడు కూలి కూడా లేకుండా పోతూ ఉంది. ఈ పొద్దు చూస్తున్నాడు అట్టే మద్యం, ఈయన వచ్చే మద్యం నిషేధం చేస్తున్నాడు. ఈ పొద్దు మద్యం ఏర్లే పారుతూ ఉంది. ఈ పొద్దు మద్యంలో 100 రూపాయలు ఉండే బాటలు కూడా ఈరోజు 200-250 రూపాయలు చేశాడు. కనీసం సామాన్యుడు 500 రూపాయలు కూలి చేసుకునేవాడు ఎలా తాగుతాడు ఎలా బతుకుతాడు? 100 రూపాయలు ఖర్చు పెట్టుకుని 200 ఖర్చు పెట్టుకుని ఈరోజు 300 ఇంట్లో ఇస్తా అన్నాడు. ఈరోజు 500 రూపాయలు కూలి వచ్చినా కూడా వీడు 400 ఖర్చు పెట్టుకుని 100 రూపాయలు ఇచ్చి పెళ్ళని తాడు దింపుతా ఉన్నాడు. ఇది ఈయనిచ్చే అమ్మఒడి. ఇట మొగుడి దగ్గర అబ్బా తండ్రి బుడ్డి కాడిని తీసుకుని అమ్మఒడి కాడిని చేస్తున్నాడు. ఆ 10 రూపాయలు ఎవరికి ఒదిగేది లేదు, పాడు లేదు. ఇది అంతా ఇవి కాకుండా మంచి పనులు చేస్తే నీకు మంచి పేరు ఉంటుంది. మీ నాన్న ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో, మీ నాన్నగారు చనిపోయినప్పుడు చాలామంది ఆ బాధతో 152 మంది దాదాపు 150 మంది దాకా గుండె ఆటపాలయ్యి గుండె నొప్పితో మరణించినారు మీ నాన్న దెబ్బతో. నీ పరిస్థితి నువ్వు సస్య కనీసం పక్కన దీపం పెట్టి ఎవరు కూడా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇది గుర్తుపెట్టుకో, ఇది పద్ధతి కాదు.